పూరి జగన్నాథుని ఆలయంలోని సింహద్వారంలోకి ఒక అడుగు వేయగానే సముద్ర శబ్దం వినపడదు. అదే ఒక అడుగు వెనక్కేస్తే శబ్దం వినిపిస్తుంది. ఆలయం పై జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఉంటుంది. ఆలయంపై ఉండే సుదర్శన చక్రం మనం పూరి పట్టణంలో ఎక్కడ ఉన్నా మనవైపు చూస్తున్నట్టే కనిపిస్తుంది. మామూలుగా అయితే సముద్రం నుంచి భూమికి గాలి వస్తుంది మరియు సంధ్యావేళలో దానికి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ పూరి పట్టణంలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది. పక్షులు గాని విమానాలు గాని ఆలయం మీద వెళ్ళవు. గుమ్మానికి ఉండే కప్పు నీడ ఏ సమయంలోనైనా ఏ దిశలో అయినా అస్సలు కనిపించదు. జగన్నాథుని ఆలయంలోని వంటశాలలో చక్కల నిప్పుల మీద 7 మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి ఉంటారు. ఆయన ముందు పైన ఉండే మట్టి పాత్ర వేడవుతుంది, చివరిగా కింద ఉండేది వేడవుతుంది. ఆలయంలో వండిన ప్రసాదం మొత్తం సంవత్సరమంతా అలానే ఉంటుంది. దానిని దాదాపు 20 లక్షల మందికి పెట్టచ్చు, అయినా అది వృధా అవ్వదు, తక్కువ అవ్వదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.